ప్రియమైన వార్లారా యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ప్రసంగాలు నేర్పల కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి అని ప్రార్థన నేర్పాడు మనం ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే మనం చేయవలసింది రెండే రెండు పనులు మొదటిది దేవుని వాక్యాన్ని గ్రహించి వినటం కాదు వినిన తర్వాత గ్రహించాలి సత్యాన్ని తెలుసుకోవాలి వాక్య సత్యములోనికి నడిపింపబడాలి ఇది మొట్టమొదటిది రెండవది ఏంటంటే ప్రార్థన చేయాలి ప్రభునామమున ప్రార్థన చేయవాడెవరో వాడే రక్షింపబడతాడు ఒక వ్యక్తిలో దేవుని దగ్గరకు వచ్చినట్లయితే వాక్యం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడతాడు ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాం ఈ రెండు ఒక వ్యక్తిలో ఉండవలసిన ముఖ్యమైన అంశాలు మనం ప్రభుని స్థుతిస్తాం లేకపోతే ప్రభుకి వస్తాం ప్రభు పరిచర్య చేస్తాం ప్రభు రకరకాల పరిచయలు ఉన్నాయి ఇవన్నీ తర్వాత విషయాలు మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడి మనలను నూతన జన్మ అనుభూలోనికి తీసుకొని రావాలి మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరికి ఈ రెండు అనుభవాలు ఉంటేనే మనం దేవుని బిడ్డలమే దేవుని కుమారులమే మరి మనం ప్రార్థన చేయాలా ప్రార్థన అవసరత ఉన్నదా అది మన ముందు గ్రహించాలి ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన అవసరత ఉన్నదా లేదా ప్రార్థన అవసరత ఎంతో ఉన్నది చూడండి మత్ సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇదిగో ఆ ప్రాంతముల నుండి కణాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడ నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను ఒక ఆమె వచ్చింది కణాను స్త్రీ వచ్చి ఏం చేస్తుంది దావిది కుమారుడా నన్ను కరుణింపు ఇది ఒక ప్రార్థన రెండవ ప్రార్థన ఏంటి నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడు సున్నది అని కేకలు వేసుకుంటూ వస్తుంది యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కేకలు వినబడుతున్నాయి ఏసుప్రభు నడక ఆపల ఆమె కేకలు ఆపలేదు శిష్యులు ఏమంటున్నారు ఏంటి ప్రభు మేము ఈ తలను పిల్లలైపోతున్నాం ఈ సంగతి ఏంటో చూడు అని శిష్యులు అంటున్నారు గమనించరా ప్రభువు నడక ఆపలేదు ఆమె కేకలు ఆపలేదు మనం కూడా ప్రార్థన అవసరత ఉన్నది ప్రార్థన చేసే అవసరత ఉన్నది అది గుర్తుపెట్టుకోవాలి అది మనం నెరవేర్చాలి ప్రార్థన అవసరత దేనికోసం ప్రార్థన చేయాలి దావిదు కుమారుడా నన్ను కరుణింపు ఏంటి నీ గురించి ముందు నీవు ప్రార్థన చేయాలి నీకు ఒక ప్రార్థన అనుభవం ఉండాలి ఒక ప్రార్థన బలం ఉండాలి వ్యక్తిగత ప్రార్థన ఎంతో ముఖ్యం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళాలి రహస్య ప్రార్థన అనుభవం మనకెక్కువ ఉండాలి సంఘంలో ప్రార్థన చేసుకుంటా మంచిదే వ్యక్తిగతంగా ప్రతిరోజు కొన్ని నిమిషాలు కొన్ని గంటలు నీ గురించి నీవు ప్రార్థన చేయాలి ఇది చాలా ముఖ్యం నీ గురించి నువ్వు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదం నీకు నీ తర్వాత నీ కుటుంబానికి ఉంటుంది కనుక వ్యక్తిగత ప్రార్థన మన జీవితాల్లో చాలా ముఖ్యం అర్థమైందా ఇదే మత్తే సువార్త ఆరో అధ్యాయం చూడండి నీవు ప్రార్థన చేయునప్పుడు అంటే ఏంటి నువ్వు ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేస్తే కాదు అర్థమైందా కనుక మనం ప్రార్థన చేయునప్పుడు ఉపవాస ప్రార్థన చేయునప్పుడు అర్థమైందా ఆరు ఐదు మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి కంటే ప్రార్థన చేయటానికి అప్పుడు అంటే ఒక సమయం ఉండాలి వ్యక్తిగత ప్రార్థన చేస్తే కాదు ఆప్షన్ కాదు మినహాయింపు కాదు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి యేసుప్రభు ఏం చేశాడు పగలంతా బోధించాడు రాత్రంతా ప్రార్థించాడు ప్రార్థన అనుభవం మన జీవితాల్లో ఉండాలి ఆ తరువాత దేనికోసం ప్రార్థన చేయాలి నా కుమార్తె మన ఇంటి వారి కోసం ప్రార్థన చేయాలి మనం ఇంటిలో ఎంతమంది ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు కాలంలో ఉపవాస అంటున్నారు సహవాస కూటాలంటున్నారు మంచిదే ఉపవాస కూటాల్లో ఏది ఉండాలి ఎక్కువ ఉపవాసంతో ప్రార్థన చేసేది ఎక్కువ ఉండాలి అంతేగాని ప్రసంగాలు కాదు ప్రార్థన అంటే ప్రార్థన కూడిక ఉన్న దైవ గ్రంథం అపోస్తు కార్యాల్లో చూసుకొని వాళ్ళు ప్రార్థన చేశారు అర్థమైందా మార్కు తల్లి ఇంట్లో మేడగదిలో ఏం చేశారు అందరూ ఎడ తెగక ప్రార్థన చేశారు పది దినాలు రోజు ప్రార్థన చేశారు అక్కడ ప్రసంగాలు ఏమి లేవు అర్థమైందా ప్రార్థన అంటే ప్రార్థనే ఉండాలి ప్రసంగం అంటే ప్రసంగమే ఉండాలి అడిది ఇడిదటైపోయింది నేటి కాలంలో ఇది వాక్యానుసారం కాదు ఇంకా చెప్పమంటారా సాతాను తంత్రం ఇది ప్రార్థన చేయకుండా సైతనుడు ఇలా అడ్డుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి సేవకులు ఈ మధ్యన కూటానికి వెళ్తే నాకు పదిన్నరకు ప్రసంగం ఇచ్చారు ఇల్లు ఇద్దరు అసలు ప్రసంగం ఎందుకప్పుడు ప్రార్థన అంటే ప్రార్థనే చేయాలి ప్రసంగం అంటే తొమ్మిదింటికి తొమ్మిది బావుకి ప్రసంగం ముగిచ్చేసి ప్రార్థన చేయటానికి మనం ఇది అవ్వాలి ఆర్కెస్ట్రా తీసుకొచ్చి ఓ పది పాటలు పాడి నాలుగు వాక్యం చెప్పిన ఇంక ప్రార్థన ఎక్కడ ఉంటుంది అది అది ఉపవాస ప్రార్థనలు కాదయ్యి ఇలాంటివి ఎక్కువైపోయి ఇది వాక్యానుసారమైన క్రమం కాదు ఇదిగో ఆమె ప్రార్థన చేసింది ఆమె కోసం ప్రార్థన చేసింది ఆమె కుమార్తె కోసం మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి రక్షణ కోసం వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం కోసం వాళ్ళందరి యొక్క బాగోగుల కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కనుక మన ప్రార్థన అనుభవం మన ప్రార్థన పరిధి పెరగాలి అర్థమైందా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నీ కోసం నా కుమార్తె ఇంట్లో నీ భర్త కోసం ప్రార్థించే నీ బిడ్డల కోసం ప్రార్థించి నీ బంధువుల కోసం ప్రార్థించే రక్త సంబంధులు రక్షణకు వెళ్ళాలి నీ బిడ్డలు రక్షణ మార్గంలో ఉండాలి పర్లోక రాజ్యంలో ఉండాలి లూది అవ్వాలి ఆమె ఆమె ఇంటి వారిను బాప్తీసం పొందాలి వీటి కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అర్థమైందా ఇంకా మనం ఎలా ప్రార్థన చేయాలి చూడండి ఎఫ్ఎసి పత్రిక మన ప్రార్థన అనుభవం పెరగాలి ప్రార్థన విస్తరించబడాలి ప్రార్థన అనుభవం మనం లోతుగా వెళ్ళాలి దేవుడు అది చూస్తున్నాడు ఆరు పద్దెనిమిది చూడండి ఎఫ్ఎసి పత్రిక ఆరు పద్దెనిమిది ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రార్థన చేయటానికి ఏం కావాలి పరిశుద్ధాత్ముడు మనలను ప్రార్థనలో నడిపించాలి ఎందుకని బ్రహ్మపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆత్మయు మన బలహీనత గూర్చి ఆయన సహాయము చేయుచున్నాడు ఎనిమిది ఇరవై ఆరులో చూడండి అటువలే ఆత్మయు మన బలహీనతను గూర్చి ఏం చేస్తున్నాడు సహాయం చేయుచున్నాడు ఏ సహాయం ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు కానీ ఆత్మ ఆత్మతానే మనపక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు ప్రార్థనలు ఆత్మ ద్వారా నడిపింపబడాలి ఆత్మానుసారంగా ప్రార్థన చేయాలి అర్థమైంది మనం ఒకసారి ప్రార్థనలో కూర్చుంటాం ఎక్కడికి వెళ్ళిపోద్దు మనసు ఏయో గుర్తుకు వస్తాయి ఎప్పుడు రాని అప్పుడే గుర్తుకు వస్తాయి అలాంటప్పుడు ప్రభు ప్రార్థించే మనసు దయచే ప్రార్థన ఆత్మను దయచే ప్రార్థన నడిపింపు దయచే శక్తి కలిగిన ప్రార్థన అనుభవం నాకు దయచేనాయనని నీవు ప్రార్థన చేయాలి ఆత్మ వలన ప్రతి సమయమును అర్థమైందా మనం ఊరెళ్ళే సమయం ఉంటుంది పొద్దుండే ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది సాయంత్రం ఉంటుంది రాత్రి ఉంటుంది ప్రతి సమయములో మనం ఏం చేయాలండి ప్రార్థన చేయాలి అంతే రెండవ దేవంధ ప్రతి విధమైన ప్రార్థన ప్రతి విధమైన ప్రార్థన అంటే స్వస్థత ప్రార్థన చదువు గురించి ప్రార్థన వివాహాల గురించి ప్రార్థన ఉద్యోగాల గురించి ప్రార్థన సమస్యల గురించి ప్రార్థన ఇబ్బందుల గురించి ప్రార్థన అవసరాల గురించి ప్రార్థన ఇవన్నీ నువ్వు ఎన్ని కావాలో అన్నీ పొడిగించుకో ఏదైనా ప్రార్థన ద్వారానే ప్రార్థన ద్వారా పొందుకోనిది ఏది లేనే లేదు ప్రార్థన ద్వారా అసాధ్యమైనవి సాధ్యాలు చేసుకోగలం కనుక ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయచ్చు గమనించరా ఏం చేయాలి ఇతరుల కోసం ప్రార్థన చేయాలి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఎంతమంది సమస్త పరిశుద్ధులు అంటే మన ఇంట్లో ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళ గురించి సంఘంలో ఉన్నారు వారి గురించి ఇంకా మన తెలిసిన వాళ్ళు ఉన్నారు వారి గురించి మన గ్రామాన్ని గురించి ఎంతమంది దేవుని బిడ్డలు దేవుని సేవకులు ఉన్నారో వారందరి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన పరిధి అలా మారాలి పూర్ణ పట్టుదలతో ఏమనుంది పూర్ణమైన పట్టుదలతో ఆసక్తితో భారముతో పట్టుదలతో పదే పదే వారి గురించి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కొందరు పిల్లలు లేరు ఎంతో కలిసి బాధపడుతున్నారు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి కొందరు వివాహాలు కాటల్లా ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించే కొందరికి అసలు సమస్యలు తేరటల్లా పట్టుదలతో ప్రార్థించండి ఇంట్లో సమస్యల గురించి ఇలా మన ప్రార్థన అనుభవం మన నుంచి నీ వ్యక్తిగతం నుంచి ఎక్కడికి వెళ్ళాలి రాజులందరి కోసం పరిశుద్ధులందరి కోసం మనుషులందరి కోసం అధికారుల కోసం ప్రభుత్వాల కోసం సేవకుల కోసం పరిచర్యల కోసం మాలాంటి వాక్యం చెప్పే సేవకుల కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అంతే కనుక ప్రియమైన వాళ్ళారా మన ప్రార్థన అనుభవం మారాలి 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 మనమే పాటలు ఎక్కువ పాడతాం ప్రార్థన ఐదు నిమిషాల్లో ముగిస్తాం తప్పు ప్రార్థన కూడి కంటే ప్రార్థన ఎక్కువసేపు చేయాలి పాటలు తక్కువ పాడాలి ప్రార్థన కూడి కంటే వాక్యం ప్రార్థనకి సంబంధించినదే ఉండాలి బైబిల్లో కొన్ని వందల వేల ప్రార్థనలు ఉన్నాయి నెరవేరబడిన ప్రార్థనలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ప్రభు యొక్క ప్రార్థన ఎప్పటికీ ఈ ప్రపంచాన్ని మండిస్తూనే ఉన్నది మిషనరీలు చేసిన ప్రార్థన ఎప్పటికీ మన దేశాన్ని మండిస్తూనే ఉన్నది అలాంటి ప్రార్థన ఉండాలి అంతేగాని పాటలు ఎక్కువ పాడి వాక్యం నలుగురితో చెప్పించి ప్రార్థన ఒకరితో చేపించి ఆమె అంటాం ఇది ఉపవాస కూడిక పద్ధతి కానీ కాదు గుర్తుపెట్టుకోండి మార్చుకోండి పద్ధతి ప్రార్థన అంటే ప్రార్థనే ఉండాలి ఇదిగో ఏమంటున్నాడు ఇక్కడ సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము మెలకువగా ఉండుడి మెళకువగానే నిద్రపోద్ద కాదు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండాలి సాతానుడు మనలోకి రాకుండా ప్రార్థన ద్వారా మెలకుగా ఉండాలి మన భక్తిని విశ్వాసాన్ని నిరీక్షణని కాపాడుకుంటూ మనం మెలకుగా ఉండాలి ప్రార్థన ద్వారా అది మెలకు అంటేగా నిద్రపోకుండా కలిగి ఉంటాం కాదు ఇలా మన ప్రార్థన యొక్క పరిధి మనం పెరగాలి మరి ఆశీర్వాదం ఏంటి ఎక్కడ ఎవరు ఎన్నడూ పొందని గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం చూడండి రెండవ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక మొదటి వచ్చిన ఏమైనా చూడండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి ప్రార్థన చేస్తే ఏమున్నట్టు నీకు సంపూర్ణ భక్తి ఉండట్టు ప్రార్థన చేస్తే ఏముండట్టు నీకు శరీరాశ లోకాశం కలిసి నిందా రైతుడిగా నీతి ఒక మంచి సాక్ష్యం మాన్యత మంచితనం నీకు వచ్చినట్లు మూడవది ఏంటి నెమ్మదిగాను ప్రార్థన చేస్తే ఏమస్తుంది నెమ్మది వస్తుంది డబ్బులతో కొనలేవు మనసు బాగాలేదు మోకరించి ప్రార్థన చేయి కొందరు నిద్రపడతలేదు అంటారు మోకరించి ప్రార్థన చేయండి నిద్ర వస్తుంది రాదు నెమ్మదిగాను సుఖం ప్రార్థనలో సుఖం ఉంది వాదనల్లో సుఖం లేదు అర్థమైందా మాటలు సంభాషణలో సుఖం లేదు మనసాక్షి పోడైపోతాం తప్ప నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము కనుక ప్రార్థన చేస్తే వ్యక్తిగతంగా వచ్చే ఆశీర్వాదం ఇంకొక ఆశీర్వాదం చూద్దాం చూడండి ఏబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏబు భక్తుడు స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు నిందించిన వారి కోసం ప్రార్థన చేశాడు ఆయనను తప్పుబట్టిన వారి కోసం ప్రార్థన చేశాడు పదవ వచనం నలభై రెండు పది ఏబు గ్రంథం మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏ పరిస్థితుల్లో ఏబు ప్రార్థన చేశాడండి బాధలో ప్రార్థన చేశాడు అన్నీ పోగొట్టుకున్న పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేశాడు ఎవరు ఆయన ఓదార్చిన వారు లేరు అయినా సరే ప్రార్థన చేశాడు అన్నమాట మనం ఆ విధంగా ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఏంటి ఆశీర్వాదం అతని క్షేమస్థితిని మరలా అతనికి దయ చేశాను మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ప్రపంచంలోనే గొప్పవాడు ఏబు గారు అప్పుడే అప్పుడు తూర్పు దేశంలోనే గొప్పవాడు ప్రపంచంలోనే గొప్పవాడు అయి ఉంటాడు ఇక అంతే రెండంతల దీవెన కావాలి అంటే మనం ఏం చేయాలి ప్రార్థన 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 అంతే కణాను స్త్రీ తన గురించి ప్రార్థన చేసింది తన కుమార్తె గురించి ప్రార్థన చేసింది ఏం చేయాలి మన ఇంట్లో వారి కోసం ప్రార్థన చేయాలి మన కోసం ప్రార్థన చేయాలి ప్రతి ప్రార్థన చేయాలి ప్రతి విధ సమయంలోనూ ప్రార్థన చేయాలి సమస్త పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయాలి దేశాల కోసం ప్రార్థన చేయాలి ఎరుసులేము కోసం ఇస్రాయేల్ కోసం మనం ప్రార్థన చేయాలి ఎరుసలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు ఎరుషులేము క్షేమం కోసం మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తే మనకి సంపూర్ణ భక్తి నెమ్మది సుఖం మనకి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ముందు మనకి దయచేస్తాడు రెండింతల ఆశీర్వాదాన్ని ప్రభు దయచేస్తాడు గమనించారా కనుక కళాను స్త్రీ ద్వారా మనం నేర్చుకునే సత్యం ఏంటంటే ప్రార్థన యొక్క అవసరత ఇంకా రెండవది చూద్దాం చూడండి మతేసు వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చూద్దాం చూడండి తరువాత ఏమని జరిగింది ప్రార్థన యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం ప్రార్థన యొక్క ప్రభావం ఇరవై ఏడవ వచనం ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా ఏమని ఒప్పుకుందామా కుక్కన నొప్పుకుంది సత్యాన్ని ఒప్పుకుంది దీనత్వంతో ప్రార్థన చేయాలి తగ్గింపుతో ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో మన యొక్క అవిదేతలు పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కణాను స్త్రీలో మనం ఇది నేర్చుకుంటున్నాం మన ప్రార్థన ప్రభావం ఎంతంటే ప్రార్థన ఎక్కడికైనా శక్తి వెళ్ళిపోద్ది కణాను స్త్రీయము దేవుని దగ్గర ఉంది యేసు ప్రభు దగ్గర ఆమె కుమార్తె వాళ్ళ ఇంటికాడ ఉంది అక్కడ లేదు దేవుని పాదాల య ఈమె ప్రార్థన చేస్తా అంటే ఆ ప్రార్థనా శక్తి ప్రార్థనా ప్రభావం ఎక్కడికి వెళ్ళింది దూరమునున్న ఆమె కుమార్తె దగ్గరకు వెళ్ళింది అన్నమాట మన పిల్లలు హైదరాబాద్లో ఉండారు లేకపోతే అమెరికాలో ఉండారు ఇంకెక్కడన్నా ఉన్నారు ఎవరైనా సరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే అక్కడ ప్రార్థనా శక్తి పనిచేస్తుంది ప్రార్థనా శక్తి ఆపేది ఏది లేనే లేదు శక్తి అంత గొప్పది దూరమునున్న తన కుమార్తె దగ్గరకు కూడా ప్రార్థనా శక్తి వెళ్ళి పనిచేస్తుంది ప్రార్థనలో అంత బలం ఉన్నది అంత శక్తి ఉన్నది దావిది భక్తుడన్న ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచియుందును ఏంటి ఉదయాన్నే మనం ప్రార్థన చేసేవాను ముందెల్లి ప్రభు కృపా సింహాసనము ప్రార్థన సజీవముగా నిలుచుండి ప్రా విజ్ఞాపన చేస్తాడు అయ్యా నీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను అని అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు ఆ ప్రార్థన ఫలితం నెరవేరదు అన్నమాట కనుక మనం ప్రభు సన్నిధులు ఆ విధంగా ప్రార్థనా శక్తి మనం కలిగి ఉండాలి ఎక్కడికైనా ప్రార్థనా శక్తి పనిచేస్తుంది ఎవరిలోనైనా శక్తి పనిచేస్తుంది దెయ్యం పట్టిన వారిలోనైనా బలహీనతలు ఉన్న వారిలోనైనా సేన దెయ్యాలు పట్టిన వాళ్ళలోనే దేవుడు అపవిత్రాత్మ అపవిత్రాత్మయ్యే మనుషుని విడిచిపొమ్మని చెప్పాడు శక్తి అంత గొప్పది గమనించరా దూరమునున్న కుమార్తె దగ్గరకు కూడా మన ప్రార్థనా శక్తి పెళ్ళి అక్కడ పనిచేస్తుంది దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి ఎవరి గురించి అయినా సరే దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది ఇరవై కీర్తన ఐదవ వచ్చినంలో నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరచును గాక అన్నా కొన్నా అన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు కొన్ని కానీ కాదు అన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడు ఎన్ని వందల ప్రార్థనలు చేసావో లేక ఎన్ని వేల ప్రార్థనలు చేసేవో ఎంతమంది కోసం చేసేవో నీతిమంతుని ప్రార్థన అంత బలం కలదుగా ఉంటుంది అంతగా నెరవేరుస్తాడు భూమి ఆకాశంలోనే మన కోసం ఆయన ఆజ్ఞాపించగలుగుతాడు ప్రార్థనలో అంత శక్తి ఉన్నది ప్రార్థన చేయి ఏలి అగ్నిని దింపాడు ప్రార్థనలో అంత శక్తి ఉన్నది ప్రార్థన ద్వారా సింహాల నోళ్ళు మూయబడినాయి ప్రార్థనలో అంత శక్తి ఉన్నది అగ్ని బలాన్ని చల్లార్చారు ప్రార్థన శక్తి కనుక ప్రియమైన వారిరా మనం ప్రసంగాలు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలా ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు అనమాట మనం ప్రార్థనా పరులుగా మనం ఉండాలి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి అన్నమాట గమనించరా ప్రార్థనా శక్తి అంత గొప్పది మరి ప్రార్థన ఫలితం ఏమిటి ప్రార్థన ఫలితం ఏం చూడండి అక్కడ ఇరవై ఎనిమిదవ వచ్చిన ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందేను ఆ గడియలోనే ప్రార్థనకంతే ఆ గడియకంతే వెంటనే దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థనకి ఫలితం ఉన్నది గుర్తుపెట్టుకోండి నువ్వు ఎన్ని గంటలు ఎంతమంది కోసం ఏ ఏ విషయాలు భారముతో పట్టుదలతో ప్రార్థన చేశావో వాటన్నిటికీ ఫలితం ఉన్నది గుర్తుపెట్టుకోండి ప్రార్థన యొక్క ఫలితం అంత గొప్పది అర్థమైందా భక్తుడు రాశారు ప్రార్థన నేర్పయా ప్రార్థించకుండా నేను ఉండలేనయా అని అర్థమైందా మనం ప్రార్థన చేయని రోజు వండనే ఉండకూడదు ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయనే చేయకూడదు సైతాయుడు రెండు చేయలే సైతాయుడు ప్రార్థన చేయాల ఆరాధన అంతే ఈ రెండిటికి సైతాయుడు చాలా అడ్డగిస్తాడు సైతానుడి పాటలు పాడతాడు పాటలు తెలుసు వాక్యం తెలుసు సైతానుడికి మనకన్నా ఎక్కువ వాక్యం తెలుసు మనకన్నీ ఎక్కువ పాటలు తెలుసు ఎందుకని పెద్ద పాటగాడు సైతానుడు ప్రార్థన చేయటం అంటేనే అడిగి మంట అన్నమాట కనుక దేవుని బిడ్డలు అంటే సైతాన్ని ఎదిరించాలంటే ఒకటే బలమైన ఆయుధం ప్రార్థన అన్నమాట ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగిన వారంగా ఉండాలి కనుక ప్రార్థన అవసరత ఉన్నది ప్రార్థన శక్తి ప్రార్థన ప్రభావం ఉన్నది మూడవదిగా ప్రార్థన ఫలితం ఆ గడియలోనే అప్పుడే ఆమె ఇక్కడ లేదు ఎంతో దూరాన ఉన్నది అయినా సరే ప్రార్థన ప్రభావం అక్కడికి వెళ్ళింది ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందినది అర్థమైందా కనుక మనందరం కూడా ఎలాంటి ప్రార్థన చేయగలిగిన వారంగా ఉండాలి గమనించారా కనుక ప్రియమైన వారలారా మనందరం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఫలితాన్ని మనం పొందుకోవాలి ప్రభు ప్రార్థన చేయమనే చెప్పాడు బైబిల్లో చివరి ప్రార్థన అది మనందరం చేయగలిగిన వారిగా ఉండాలి చూడండి చివరి ప్రార్థన ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం అక్కడ నాలుగు సార్లు ఈ మాట ఉన్నది ప్రకటన ఇరవై రెండు ఇరవై వచ్చిన చూడండి చివరి ప్రార్థన ఈ సంగతులను కూర్చి సాక్ష్యం ఇచ్చువాడు వాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభు అయిన యేసు రమ్ము మనందరం చేయాల్సిన ప్రార్థన ఏంటి దేవుని రాకడ కోసం సిద్ధపడి ప్రభు నువ్వు రమ్ము మార్నాథ మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయం చివరి మాటలో ఉంటుంది ప్రభు వచ్చుచున్నాడు త్వరగా వచ్చుచున్నాడని మనం చదువుతాం అప్పుడు అంతకన్నా గొప్పది చివరి ప్రార్థన ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు అయిన యేసు రమ్ము ఏడవ వచ్చనం ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు పదిహేడవ వచ్చనం రమ్ము అని చెప్పుచున్నాడు వినువాడును రమ్ము అని చెప్పవలెను ఇరవయ వచ్చినంలో త్వరగా వచ్చుచున్నాడు ప్రభు అయిన యేసు రమ్ము మనం చివరి ప్రార్థన ఇది ఎప్పుడు చేయాలి ప్రభు కోసం సిద్ధపడి ప్రభు నువ్వు రానయన నేను ఎత్తబడే సంఘంలో ఉండేటట్లు చేయి రాజ్యానికి సిద్ధపడేటట్లుగా చేయినాయనని ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనే ప్రార్థన మనం చేయగలగాలి కనుక ఒక విశ్వాసి అంటే ప్రార్థన అవసరత ఉన్నది ఎక్కువసేపు ప్రార్థన చేయాలి తక్కువసేపు మాట్లాడాలి గుర్తుపెట్టుకోండి ఈ అనుభవం మనకు వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది అలాంటి ప్రార్థన ప్రభు మనకు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడో దయలు తండ్రి ప్రార్థన అనుభవం నేర్పండి ప్రార్థన పట్టుదల నేర్పండి ఎడతెగక ప్రార్థించేవారిగా చేయండి విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయండి తండ్రి మొరపెట్టేవారిగా యాచించేవారిగా విజ్ఞాపన చేసేవారిగా కన్నీరు కార్చేవారిగా మములను చేయండి అనేక విషయాలు ప్రార్థన చేయటానికి మాకు కావలసిన శక్తి బలాన్ని నడిపింపును దాయిచేయమని మా యేసుక్రీస్తు నామోలో ప్రార్థించి స్థుతించి వేడుచున్నాము తండ్రి ఆమె ప్రార్థనతో దేవుడు మీకు ఆశీర్వాదాన్ని దాయిచేయను గాక